ఒక పేద రైతు పొలము దున్నుతూ, దేవుడా నా కష్టాలను తీర్చే మార్గము చూపవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరికినది. అంతలోనే ఆకాశవాణి, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణ్యము దొరుకుతుంది, దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది, చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది, నీకు కావలసినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయవలెను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పాడేశాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చేయాలి. అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుందని చెప్పింది. రైతు పరమానందముతో ఆ పెట్టెను ఇంటికి తీసుకువెళ్ళి ఆ రాత్రల్లా పెట్టెలో నుంచి బంగారు నాణాలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు. ఆ మరునాడు కూడా తిండి నిద్ర మానేసి మరీ నాణాలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయినా సమయము వృధా అవుతుందని, అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా త్రాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు 10 గోనె సంచుల నాణాలు కూడబెట్టాడు. అప్పటికీ ఆశ తీరలేదు, పని ఆపలేదు. తన అత్యాశకు ఫలితముగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు మరణించాడు.